నమస్కారం డాక్టర్ కిరణ్ గారు నమస్తే నాన్న సో అకార్డింగ్ టు న్యూమరాలజీ కే అనే లెటర్ విద్య ఉద్యోగం వ్యాపారం ఆర్థికం ఏ విధంగా ఉంటుంది అంటే కే లెటర్ చాలా మంచి లెటర్ బ్యాలెన్స్ లెటర్ కే సంఖ్యాబలం రెండు చాల్డీన్ సిస్టంలో కబాలా సిస్టంలో కూడా రెండు రెండు అంటే చంద్ర ప్రభావం పబ్లిసిటీ నేమ్ ఫేమ్ సో కే లెటర్ వాళ్ళు జనాలకు ఎంత సర్వీస్ చేస్తారో అంత మంచి పొజిషన్లో ఉంటారు సో నన్ను కలిసిన కేలట్రత్న అబ్బాయి పేరు పేరు కిరణ్ సో నా పేరే కేఐఆర్ఏఎన్లో చైల్డ్ ఇన్ సిస్టంలో ఐదు అక్షరాలకి పదకొండవ నంబర్ ఉంది సో ఇక్కడ ఏమంటే మనము చైల్డ్ ఇన్ సిస్టమ్ కబాలా సిస్టమ్ క్లియర్గా చూసినప్పుడు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ దోషాలు దొరికిపోతాయి ఇక్కడ దొరకనప్పుడు పిరమిడ్ సిస్టమ్ ఇంక నెక్స్ట్ సిస్టమ్స్ ఎతకాల్సి ఉంటుంది ఒక చైల్డ్ ఇన్ సిస్టమే చూస్తే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ యాక్యురేట్ ఉంటుంది చైల్డ్ ఇన్ అండ్ కబాలా సిస్టమ్స్ రెండు కలిపినప్పుడు రెండు సిస్టమ్స్లో రాంగ్ నంబర్ లేకపోతే వాళ్ళ లైఫ్ నైంటీ పర్సెంట్ ఉన్నట్టే సో కేఐఆర్ఏఎన్ కిరణ్ చాల్డింగ్ సిస్టంలో కే అంటే రెండు ఐ అంటే ఒకటి ఆర్ అంటే రెండు ఏ అంటే ఒకటి ఎన్ అంటే ఐదు పదకొండో నంబర్ కబాలా సిస్టంలో కే అంటే రెండు ఐ అంటే నైన్ ఆర్ అంటే నైన్ ఏ అంటే వన్ ఎన్ అంటే ఫైవ్ ఇరవై ఆరో నంబర్ సో ఇరవై ఆరో నంబర్ మంచి నెంబరే కానీ ఇక్కడ అచ్చులల్లులు చూడాలి జస్ట్ టోటల్ చూసి సరిపోదు టోటల్ చూసినాక అచ్చులు ఎన్ని ఓవల్స్ ఎన్ని కాన్జినెంట్స్ ఎన్ని ఐ అండ్ ఏ ఆర్ ఓవల్స్ ఐ అంటే నైన్ ఏ అంటే వన్ సో ఇరవై ఆరులో పది ఓవల్స్ పోతే పదహారు కాన్జినెంట్స్ ఈ పదహారు నంబర్ ఎక్కడొచ్చినా ఈ ఓవల్స్లో వచ్చినా కాన్సినెంట్స్లో వచ్చినా టోటల్లో పదహారు వచ్చినా దిలావెక్కో ల్యాబ్స్ ఒక రేంజ్కి వెళ్ళి పదహారు ఒక రేంజ్కి వెళ్ళి వరల్డ్ ట్రేడ్ సెంటర్ పదహారు అక్షరాలు నూట ముప్పై నాలుగు అంతా పడిపోయింది కొన్ని వేల వంచనిపోయారు ప్రజారాజ్యం పార్టీ పదహారు అక్షరాలు సౌందర్యాలో పదహారు ఓవల్స్ సో అందాల నటి సౌందర్య షి గాట్ కిల్డ్ ఇన్ హెలికాప్టర్ యాక్సిడెంట్ సావిత్రి పదహారో నంబర్ హెల్త్ ప్రాబ్లం అన్హ్యాపీ ఎండింగ్ సిల్క్ స్మిత పదహారు డిప్రెషన్ సూసైడ్ చేసుకుంది సో పదహారు ఎక్కడొచ్చినా పదహారు ఓవల్స్ వచ్చినా పదహారు అక్షరాలు వచ్చినా దట్ ఈజ్ ఈక్వల్ టు డిస్ట్రాయ్ డిస్ట్రక్షన్ సో పదహారు వస్తే కొంతమందికి యాక్సిడెంట్స్ అవు అవుతాయి కొంతమందికి ఆర్థిక ఇబ్బందులు వస్తాయి కొంతమందికి వైఫ్ అండ్ హస్బెండ్ కొట్లాట్లు వస్తాయి సో నన్ను కలిసిన కిరణ్కి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ప్రాబ్లం సో ఇతనికి మంచి జాబ్ ఉంది ఒక పాప పుట్టింది పాప పుట్టాక భార్యాభర్తలకి మిస్అండర్స్టాండింగ్తో సో ఆమె వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది సో ఇతను ఇతను తప్పు తెలుసుకొని ఎన్నిసార్లు కాల్ చేసినా ఆమె తిరిగి రావడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు ఫోన్లో మాట్లాడుకుంటున్నారు కానీ సో నువ్వు బాగా వస్తా అట్లా అంట సో కిరణ్ నన్ను కలవడం కిరణ్ వైఫ్ పేరు కరెక్షన్ చేసుకోవడం సో కిరణ్లో అతని డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఏడు అక్షరాలు ఉండాలి సో ఏడు అక్షరాలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అది ఫైవ్ లెటర్స్లో ఉంటే సరిపోదు కేఏఆర్ఎన్ అనే పేరు కిరణ్ అనేవాళ్ళు పది మంది కిరణ్లో ఇద్దరు కిరణ్లకే మ్యాచ్ అవుతుంది ఎనిమిది మంది కిరణ్లకు మ్యాచ్ కాదు సో కిరణ్లో నేను ఆ లెటర్స్ యాడ్ చేసి అతనికి గోమేదికం ఒక మూన్ స్టోన్ వేసుకోమని చెప్పి సో నేను చెప్పిన వెంటనే స్టోన్స్ వేసుకున్నాడు వాళ్ళ వైఫ్ కోర్స్ అతనే రాశాడు సో నలభై రోజుల్లోనే వాళ్ళ వైఫ్ నుంచి కాల్ వచ్చింది వచ్చి పిలుచుకొని వెళ్ళండి అని అంటే ఒక రిలేషన్స్ని బిల్డ్ చేయాలన్నా ఒక రాంగ్ నెంబర్లో ఉంటే ఎలా అయితే మనం పడిపోతామో డౌన్ అయిపోతామో రైట్ నెంబర్లో ఉంటే కాంబినేషన్ మళ్ళీ సెట్ అవుతుంది సో వాళ్ళ వైఫ్ కాల్ చేయడం ఇతను వెళ్ళి తెచ్చుకోవడము తెచ్చుకున్న వెంటనే మళ్ళీ నన్ను వచ్చి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చి కలవడం పాపని తీసుకు పాపకు కూడా కరెక్షన్ తీసుకోవడం వైఫ్కి లక్కీ స్టోన్స్ వేసేయడము ఇంటి దగ్గర బోర్డు డిస్ప్లే పెట్టుకోవడం సో కిరణ్ వాళ్ళ వైఫ్ పేరు పెట్టుకోవడం సో ఇప్పుడు ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ అయ్యింది ఎలాంటి ఇబ్బందులు లేవు ఎలాంటి కొట్లాటలు లేవు మనస్పర్ధలు లేవు సో ఇదే కిరణ్ చాలా ఇబ్బందులు పడ్డాడు పెళ్ళైన అడ్జస్ట్మెంట్ కాకుండా పెళ్ళైనప్పుడు త్రీ మంత్స్కే వైఫ్ వెళ్ళిపోవడం మళ్ళీ తెచ్చుకోవడం మళ్ళీ మధ్యస్థలు పెట్టడం మళ్ళా పాపు ట్యాక్ మళ్ళీ వెళ్ళిపోవడం సో కరెక్షన్ తీసుకున్నాక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ డెవలప్ అయ్యాయి ఒకరినొకరు అర్థం చేసుకున్నారు చాలా హ్యాపీగా ఉన్నారు సో కిరణ్ అనే పేరులో కేఐఆర్ఏఎన్లో కబాలా సిస్టంలో ఉన్న పదహారో నంబర్ దోషం ఎందుకంటే పదహారు ఒకటి సూర్యుడు ఆరు శుక్రుడు సూర్యుడికి శుక్రుడు పడదు కాబట్టి కోపం పెంచుతాయి ఒక మాట గట్టిగా అనడం సో ఆ మాట పడిన వాళ్ళు ఫీల్ అవ్వడం దూరం అవ్వడం సో ఒకటి ఆరు వల్ల యాక్సిడెంట్స్ అవుతాయి సో జాబ్లో కూడా కొలాబ్స్ ఉంటుంది సో మనం కరెక్షన్ ఇచ్చాం కాబట్టి ఈ మ్యారేజ్ సెట్ అయ్యింది జాబ్లో కొలాబ్స్ కూడా అవ్వకుండా జాబ్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో అవి ఆగిపోయాయి సో ఏ కిరణ్ అయినా సరే ఆ డేట్ ఆఫ్ బర్త్కి ఆ పేరు సెట్ అయింది ఇలా చెక్ చేసుకోవాలి కొంతమందికి సిక్స్ లెటర్స్లో పేరు ఉండాలి కొంతమందికి ఏడు అక్షరాల్లో ఉండాలి అవి చూసుకొని ఐదు అనేది కిరణ్లో ఆ సిక్స్టీన్ నెంబర్ ఉంది కాబట్టి సెట్ కాదు వంద మందిలో ఇరవై మందికే సెట్ అవుతుంది ఎనభై మందికి సెట్ కాదు సో కిరణ్ అనేవాళ్ళు మీ పేరుని నదర కరెక్షన్ చేయించుకోండి చక్కటి నంబర్ వచ్చేలా పెట్టిస్తాను సో దట్ యుల్ బీ హ్యాపీ హెల్తీ వెల్తీ ఫర్ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ చాలామంది చాలా మంది అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటారు చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెళ్ళిళ్ళ దగ్గర నుంచి ఏదైనా బిజినెస్ కానివ్వండి అండ్ ముహూర్తాల విషయంలో కానివ్వండి ఏదైనా సరే మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అపాయింట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది సో నేను డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇవ్వడం లేదు మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే ఈ త్రీ వాట్సాప్ నంబర్స్కి ఏదో ఒక్క నంబర్కే వాట్సాప్ పెడితే కరెక్షన్ అవసరం ఉందా లేదా కరెక్షన్ అవసరం లేదనుకోండి వీఆర్ లక్కి కరెక్షన్ అవసరం లేదని చెప్పడం జరుగుతుంది కరెక్షన్ అవసరం ఉందనుకోండి ఏ నంబర్ రాంగ్ ఉంది ఆ రాంగ్ నంబర్ వల్ల లైఫ్ మీ లైఫ్ ఎలా ఉంటుందో మీకు క్లియర్గా వాయిస్ ఇచ్చి అపాయింట్మెంట్ తీసుకోండి అని ఆఫీస్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది సో మీరు మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నాకు ఈ నెంబర్కి పంపితే మీ పేరులో బలం ఎంతుంది మీ పేరులో మంచి ఎనర్జీ ఉందా నెగిటివ్ ఎనర్జీ ఉందా ఎందుకంటే మన చుట్టూ ఉన్న ఎనర్జీని ఎవరు క్రియేట్ చేయలేము డిస్ట్రాయ్ చేయలేము మనకు అనుకూలంగా ఎనర్జీ ఉంటే పాజిటివ్ ఎనర్జీ మనకు వ్యతిరేకంగా ఉంటే నెగిటివ్ ఎనర్జీ సో ఈ నంబర్ గేమ్లో మీరు గెలుస్తున్నారా ఓడిపోతున్నారా నిలబడతారా పడిపోతారా క్లియర్గా చెప్తాను సో పూర్తి పేరు పిలిచే పేరు డేటా పోతుంది వాట్సాప్ నంబర్ రాసుకోండి నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ అంటే చిన్న కనపడతాయి టూ నంబర్స్లో ఒక నంబర్ సెకండ్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ లాస్ట్ వాట్సప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ స్క్రీన్లో మీరు ఏ నంబర్కి వాట్సాప్ చేసినా ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు రిప్లై వస్తుంది పేరు బాగుంటే బాగుందని బాగాలేకపోతే బాగలేదని బాగలేని వాళ్ళకి వన్ టైం ఫీ ఉంటుంది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ కాంచానం కరమ విమోచనం సో మీ పేరు ఎలా వాడాలి స్పెల్లింగ్ ఎలా ఉండాలి లక్కీ నెంబర్స్ ఏంటి లక్కీ డేట్స్ ఏంటి లక్కీ కలర్స్ ఏంటి అన్లక్కీ కలర్స్ ఏంటి ఏ స్టోన్స్ వేసుకోవాలి గ్రఫాలజీ ప్రకారం సంతకం ఎలా చేయాలి ఇవన్నీ మీకు కరెక్షన్ తీసుకున్న వా అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి నేను షీట్ పంపించడం జరుగుతుంది సో పేరు బాగాలేని వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకొని నా సజెషన్స్ తీసుకొని లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ చూశారు కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక అకార్డింగ్ టు న్యూమరాలజీ విద్యా ఉద్యోగం వ్యాపార ఆర్థికం లాంటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేయొచ్చు న్యూమరాలజీ ప్రకారం ఏది ఉన్నా సరే డాక్టర్ కిరణ్ నెహ్రూ వారి ఫ్యామిలీ సో ఎప్పటి నుంచో ఉన్నారు చాలామంది క్లయింట్స్ వెళ్తూ ఉంటారు అపాయింట్మెంట్ జనరేట్ చేసుకుని వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళకి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి సంప్రదించండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ